ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరి యొక్క వారాన్ని ఆయన యొక్క కృపలో ఆయన యొక్క వాక్యాన్ని వినడానికి భద్రపరిచిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. అలాగే దేవుడు రెండో వారంలో, మొదటి నెల రెండో వారంలో మనల్ని ప్రవేశపెట్టాడండి. దేవుడు మనతో ఏ విధంగా మాట్లాడాలనుకుంటున్నారో వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా మనం ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, పరిశుద్ధాత్మదేవ యేసయ్య, నీకే కోట్లాది కృతజ్ఞతలయ్య. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా తండ్రి యేసయ్య, నీ కృపా కాపుదల తో మమ్మల్ని ఉంచి తండ్రి, నీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి పరిశుద్ధాత్మదేవ, మరి యొక్క వారాన్ని నీ యొక్క మాటలు మాతో పంచుకోవడానికి యొక్క సమయం ఇచ్చిన సర్వశక్తిమంతుడా నీకు వందనాలు. ఆశ్చర్యకరుడా, ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో వారందరితో మాట్లాడండి తండ్రి యేసయ్య. నా యొక్క మాటలు కాదు కానీ తండ్రి, నా యొక్క ఆలోచనలు కాదు, పూర్తిగా ప్రభ ఖాళీ చేసి నీ యొక్క మాటలు, నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క అభిషేకంతో నింపి తండ్రి యేసయ్య, నీ యొక్క మాటలు చెప్పడానికి సిద్ధపరచండి. నువ్వే తోడేంటి నడిపించండి. నీ కృపలో మమ్మల్ని భద్రపరచు తండ్రి. మా అందరితో మాట్లాడి నీ నామాన్ని ఘనపరచుకొనగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన వాక్య ప్రసంగ అంశంగా కీర్తనల గ్రంథం 27:8 కీర్తనలు 27:8. నా సన్నిధిని వెతకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధిని వెతకదనని నా హృదయం నీతో కూడా అనెను. యు హ్యావ్ సెడ్ సీక్ మై ఫేస్, మై హార్ట్ సేస్ టు యూ, యూ ఫేస్ లార్డ్ డూ ఐ సీక్. యు హ్యావ్ సెడ్ సీక్ మై ఫేస్. సో ఈరోజు వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే, మనం ఎప్పుడు ఆశీర్వదింపబడతాము. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశము, మనము ఎప్పుడు ఆశీర్వదింపబడతాము. నూతన సంవత్సరంలో మనం ప్రవేశించాం. నూతన సంవత్సరంలో మొదటి నెలలో కొన్ని రోజులు, 13వ తారీఖు కొన్ని రోజులు కూడా గతించిపోయాయి. కానీ మన హృదయంలో ఒక ప్రశ్న ఉండవచ్చు, మనం ఎప్పుడు ఆశీర్వదింపబడతాం, ఎప్పుడు మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. పోయిన సంవత్సరం అంతా అటువంటి బాధలో, అటువంటి సమస్యలో మనం వెళ్ళి ఉన్నాం, మనం బాధపడుతూ ఉన్నాం. కానీ ఈ సంవత్సరం అన్నా మనకు సంతోషం అనేది, ఆశీర్వాదం అనేది మనం చూస్తామా? అసలు మనం ఎప్పుడు ఆశీర్వదింపబడతాము అని ఆలోచిస్తూ ఉన్నావేమో. మనం 31 రాత్రి December 31st సన్నిధులు ఆనందించాం, తర్వాత అంతా కామన్ అయిపోయింది. ఎలా ఉందో 2020 కూడా 2021 కూడా అలానే ఉందని నువ్వు ఆలోచిస్తూ ఉన్నావేమో. దేవుడు చెప్తున్నారు అలానే ఉందని నువ్వు ఆలోచిస్తూ ఉన్నామేమో. అంతే కామన్గా, అంతే ఎలా అయితే జరిగిపోతున్నాయో రోజులు అలానే జరిగిపోతున్నాయి. నెలలో కొన్ని రోజులు కూడా గతించిపోయాయి. ఎప్పుడు నాకు ఆశీర్వాదం, ఎప్పుడు నేను ఆశీర్వదింపబడతాను, ఎప్పుడు నేను ఆశీర్వాదకరంగా ఉంటాను అని నువ్వు ఆలోచిస్తూ ఉన్నావాడేమో. దేవుడు ఈరోజు మనకి పరిపూర్ణంగా దానికి సమాధానం ఇవ్వాలని అనుకుంటూ ఉన్నాడండి. మనం చూసినట్లయితే, మనం చాలా చూసి ఉంటాం కొన్ని షాప్స్ దగ్గరకు వెళ్ళినప్పుడు ఫ్రీ, అన్ని ఉచితం, అన్ని ఫ్రీగా లభిస్తాయి మీకు అని అక్కడ బోర్డులు మనం చూస్తూ ఉంటాం. ఆ బోర్డుల మీద డిస్ప్లే చేస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. కానీ అక్కడ ఒక చిన్న ఉచితం అనే దగ్గర, దాని కింద ఒక చిన్న స్టార్ మార్క్ వేసి రాయబడుతూ ఉంటుంది. ఏంటో తెలుసా? కండిషన్స్ అప్లై, షరతులు వర్తిస్తాయి, కండిషన్స్ అప్లై అని రాయబడుతూ ఉంటుంది. దేవుడు కూడా చెప్తున్నాడు, నిన్ను
నిన్ను నన్ను ఆశీర్వదించడం దేవుడికి చాలా ఇష్టమండి. ఆయన యొక్క శక్తిని ఈ లోకానికి చూపించడం నీ ద్వారా నా ద్వారా దేవుడికి ఇష్టమైన పని, దేవుడికి చాలా కోరికగా ఉంది. కానీ ఆశీర్వదింపబడాలి అంటే కొన్ని షరతులు దేవుడు పెడుతూ ఉన్నాడు. ఆ షరతులు ఏంటో మనం చదవబడిన వాక్యం ద్వారా మూడు విషయాలు దేవుడు చెప్తూ ఉన్నాడండి. అర్థమైందా అండి? దేవుడికి మనల్ని ఆశీర్వదించడం, మనల్ని సంతోషంగా ఉంచడం, మనం సంతోషంగా ఉండడం, మనం ఆశీర్వదింపబడడం, ఈ లోకంలో సంతోషం కలిగి ఉండడం దేవుడికి ఇష్టమే అండి. దేవుడికి చాలా కోరికగా కూడా ఉంది. కానీ ఆ కండిషన్స్ అప్లై, షరతులు వర్తిస్తాయి. ఆ షరతులు ఏంటో, అసలు ఏంటో ఆశీర్వదింపబడతామా లేదా అన్నది దేవుడు ఈ సంవత్సరంలో రెండవ వారంలో నీతో నాతో చెప్పి పరిపూర్ణమా ఆయన ఆశీర్వాదంలోనికి దేవుడు నడిపించాలనుకుంటున్నాడండి. మొట్టమొదటిగా మనకు ఒక ప్రశ్న రావచ్చు, దేవుని సన్నిధిని వెతకడం అంటే ఏంటి? దేవుని సన్నిధిని మనం వెతకడము అంటే ఏంటి అని మనకు ఒక ప్రశ్న రావచ్చు. దేవుని సన్నిధిని వెతకడం అంటే ఒక చర్చ్ని వెతకడమా, ఒక చర్చ్ యొక్క అడ్రస్ను వెతకడమా, లేకపోతే మందిరం ఎక్కడుందో తెలుసుకుని అక్కడికి వెళ్ళడమా? అది కాదు అండి. దేవుని సన్నిధిని వెతకడము అంటే మనము ఒక అధికారి కింద పనిచేస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తామండి, ఆ అధికారులు మన దగ్గరకు వచ్చినప్పుడు, కానీ ఆ అధికారులు మనం చేస్తున్న పనిని మన పరిశీలనగా చూసినప్పుడు కానీ మనం ఏం చేస్తూ ఉంటాం? ఇష్టానుసారంగా మనం ఉంటామా అండి? ఇష్టానుసారంగా మనం ఫోన్ మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్లు మనం సరిగ్గా కూర్చోకుండా, మనం సరిగ్గా పని చేయకుండా ఉంటామా అండి? అలా ఉండము. ఎందుకు అంటే ఆ యజమాని దయ వల్లే, ఆ యజమాని దయ పొందుకుంటేనే మనకి ఆ యొక్క జాబ్ అనేది ఉంటుంది, మన యొక్క పనిలో మనం ఉంటాము. ఆ యొక్క పనిని మనం జాగ్రత్తగా చేయడానికి ఆ యజమాని నన్ను చూస్తున్నాడు అన్నది ఉండేది కాబట్టి, అన్న ఆలోచన మనకుంది కాబట్టి మనం ఏం చేస్తూ ఉంటాం, చాలా జాగ్రత్తగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఎందుకంటే నేను ఆ యజమాని యొక్క దయను పొందుకోవాలి, ఆ యజమాని సరిగ్గా మనను చేస్తున్నాడని నమ్మకం కలిగితేనే నన్ను ఆ జాబ్లో ఉంచుతాడు, ఆ ఉద్యోగంలో ఉంచుతాడు అన్నది ఉంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. అదేవిధంగా దేవుడు మనతో ఈ సంవత్సరం చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు ఒక క్రైస్తవుడిగా ఉన్నావు, నువ్వు దేవుణ్ణి తెలుసుకుంటున్నావు, నువ్వు దేవుణ్ణి తెలుసుకొని నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క సంవత్సరాలను, నీ యొక్క రోజుల్ని కొనసాగిస్తూ ఉన్నావు. దేవుని సన్నిధిని వెతకడం అంటే ఏంటో తెలుసా? ప్రతి నిత్యము ఆయన నన్ను చూస్తున్నారు. నేను చేసే పనిలో, నేను చేసే ఆలోచనలో, నేను మాట్లాడే మాటల్లో, నేను ప్రవర్తించే ప్రవర్తనలో ఆయన నన్ను చూస్తూ ఉన్నారు. నేను కరెక్ట్గా, నేను సరిగ్గా ఉండాలి అన్న ఆత్మీయ స్థితిలోనికి రావడమే దేవుని సన్నిధిని వెతకడం అంటేనండి. దేవుని సన్నిధిని నువ్వు నిజంగా నీ యొక్క ప్రతి రోజు నువ్వు చేస్తున్న పనుల్లో దేవుని సన్నిధిని నువ్వు అనుభవించగలిగితే నువ్వు ఆత్మీయ స్థితిలో గొప్ప స్థానంలో ఉన్నట్టండి. నువ్వు ఈ యొక్క ఆలోచనలు, నీ యొక్క తలంపులు, అయ్యో నేను దేవుడికి విరోధంగా ఆలోచిస్తున్నాను, దేవుడికి విరోధంగా ప్రవర్తిస్తున్నాను, దేవుడికి విరోధంగా మాట్లాడుతున్నాను, దేవుడికి విరోధమైన ఆలోచనలు నా మైండ్లో ఉన్నాయే అని నువ్వు ఎప్పుడైతే గ్రహించి వాటన్నిటినీ దూరం చేసుకొని దేవుడు ప్రభా నీ హృదయము నా హృదయం ద్వారా, దావీదు చెప్తాడండి, నీ సన్నిధి వెతుకుడని నువ్వు నాకు చెప్పినప్పుడు నీ సన్నిధిని వెతికదనని నా హృదయం నీతో చెప్పును. మన మాటలే కాదండి, దేవుడి సన్నిధిని వెతుకుతున్నాను అని మనం మాట్లాడడమే కాదు, కానీ మన హృదయము కూడా దేవుని సన్నిధిని వెతికి ఆత్మీయ స్థితిలో ఉండడమే మనం దేవుని సన్నిధిని వెతకడం అంటే. ఒక మనిషి, ఒక యజమాని మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏ విధంగా అయితే మనల్ని సరిచేసుకుంటామో అప్పటి వరకు ఉన్నట్టు కాదు, కానీ మనం కొంచెం సరిచేసుకొని మన పనిలో నిమగ్నం అవుతామో అలాగే ఒక క్రైస్తవుడిగా ప్రతి నిత్యము నా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు, ప్రతి నిత్యము నన్ను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు, నన్ను పరిశీలిస్తూ ఉన్నాడు అని ఆయనకు భయపడి ఆయనని ఎప్పుడైతే సంతోష పెట్టడానికి నీ యొక్క ప్రవర్తన ద్వారా, నీ యొక్క ఆలోచన ద్వారా, పూర్తిగా నీ జీవితం ద్వారా నువ్వు ఎప్పుడైతే ఆయనకు సంతోష పెట్టాలి అని అన్న ఆత్మీయ స్థితిలోనికి నువ్వు నేను చేరడం అంటే దేవుని సన్నిధిని వెతికే లిస్టులో నువ్వు నేను ఉన్నామని అర్థం అండి. అది అండి దేవుని సన్నిధిని వెతకడం అంటే. దేవుని సన్నిధిని వెతికే వారు మనం అనుకుంటాం దేవుడు ఆశీర్వదించట్లేదు అని. ఇది అండి షరతు. నువ్వు దేవుని సన్నిధిని వెతుకుతున్నావా? నువ్వు ఈ నూతన సంవత్సరంలో నువ్వు అడుగుతున్నావు, ఆశీర్వాదం లేకుండా ఉంది ప్రభా నాకు, నువ్వు నన్ను ఆశీర్వదించట్లేదు అని నువ్వు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నావు. దేవుడు ఈరోజు నీకు ఒక ప్రశ్న వేస్తున్నాడు, నువ్వు ఆ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా?
నువ్వు నా సన్నిధికి పూర్తిగా నాకు ఇష్టమైన బిడ్డగా నువ్వు కనబడుతున్నావా అని దేవుడు నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నాడండి. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నాకు నేను నిన్ను ఆశీర్వదించడం నాకు ఇష్టమైన కార్యం, నా కోరిక కూడా. కానీ నువ్వు ఆ ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు నేను సిద్ధంగా ఉన్నావా? ఆశీర్వాదం నువ్వు పొందుకోవడానికి నువ్వు సిద్ధపడ్డావా అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తా ఉన్నాడండి. ఒక వాక్యాన్ని మనం చదువుదామండి. రూతు గ్రంథం 2:8 మనం చూసినట్లయితే అక్కడ బోయాజు రూతుతో ఈ విధంగా అంటాడండి. ఏమంటారంటే, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలంలో ఏరుకొనటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నీ పనిగత్తెల యొద్ద నిలకడగా ఉండుము. అక్కడ బోయాజు రూతుతో ఆ పొలం గురించి చెప్తున్నారు. కానీ మనం ఇక్కడ ఆత్మీయ అర్థం మనం తెలుసుకుందాం. మొట్టమొదటి పాయింట్ ఏంటి అంటే, వేరొక పొలంలోనికి నువ్వు పోవద్దు. రెండవదిగా చెప్పింది ఏంటి అంటే, నువ్వు దీనిని విడిచిపోవద్దు. మూడవదిగా, ఇక్కడే నిలకడగా ఉండుము. ఈ యొక్క ఆత్మీయ అర్థాన్ని దేవుడు మనతో చెప్పాలనుకుంటున్నాడండి. ఏంటి అంటే, నువ్వు వేరే ఆలోచనలు కాదు, ఎవరో నిన్ను చూస్తున్నారని, ఎవరో నువ్వు చేస్తున్నారని కాదు, నీ యజమాని ఉన్నా, నువ్వు ఎవరిని చూస్తున్నా చూడకపోయినా నువ్వు దేవుని సన్నిధిని అనుభవించగలగాలి. వేరే ఆలోచన నీ హృదయంలో వద్దు, వేరే తలంపులు నీ హృదయంలో వద్దు. పరిపూర్ణంగా నీ హృదయం అంతటిలో నా మీద ఆధారపడు, అలాగే నా సన్నిధిని నువ్వు విడిచిపోవద్దు. రెండవదిగా రూతు బోయాజ్ రూతుకు చెప్తున్న మాట, దీన్ని విడిచిపోవద్దు ఈ పొలాన్ని. ఆత్మీయ అర్థాన్ని మనం తీసుకుందామండి. నా సన్నిధిని నువ్వు విడిచి పారిపోవద్దు, నా సన్నిధిని విడిచిపోవద్దు. మూడవదిగా, నిలకడగా ఉండి నా సన్నిధిని అనుభవించగలిగితే, అటువంటి ఆత్మీయ స్థితిలో నువ్వు నేను ఉండగలిగితే దేవుడు ఆశీర్వదించకుండా మనల్ని ఉండలేడండి. హృదయానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నామని దేవుడు సంతోషించి మనల్ని ఆశీర్వదిస్తాడండి. ఇది అండి దేవుని సన్నిధిని వెతకడం అంటే. నన్ను దేవుడు చూస్తున్నాడు. నా యొక్క ఆలోచనలు కాదు, నా యొక్క తలంపులు కాదు, నా ఇష్టాలు కాదు, నేను ఎలా అయితే ప్రవర్తిస్తున్నానో అది కాదు. నువ్వు ఎలాగైతే దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు నూతన సృష్టిగా మార్చబడతావో, ఆ నూతన సృష్టి అంటే ఏంటి అండి, ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క తలంపులు, ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క పరిశుద్ధత మనలో ఉండడం. మనము ఒక లైట్ కి దగ్గరగా వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుందండి, మన నీడ చాలా దూరం అయిపోతుంది. మనం ఎప్పుడైతే లైట్ దగ్గరగా వెళ్ళి నడుచుకుంటూ వెళ్తామో మన యొక్క నీడ కూడా దూరం అవుతుంది. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిని అనుభవిస్తూ నీ జీవితంలో ప్రతిరోజు దినదినము అలా కొనసాగిస్తూ నడుస్తూ ఉంటావో, నీలో ఉన్న లోకాశలు, నీలో ఉన్న లోక తలంపులు, దేవుడికి విరోధమైన ఆలోచనలు, దేవుడికి వ్యత్యాసమైన, దేవుడికి ఇష్టం లేని నీ ప్రవర్తన కూడా దూరం అవుతూ ఉంటుందండి. ఎప్పుడైతే వెలుగులోకి వచ్చినప్పుడు నువ్వు పూర్తిగా అలా చాలా బ్రైట్గా, చాలా మంచిగా నువ్వు ఎలా అయితే కనబడతావో అంతేవిధంగా నీలో నువ్వు దేవుడికి దగ్గరగా జీవిస్తున్నప్పుడు ఆయన సన్నిధిని అనుభవిస్తూ, ప్రభువా పూర్ణ హృదయంతో నేను నమ్ముతున్నానయ్యా, నీ సన్నిధి నేను అనుభవించాలయ్యా అని నువ్వు ఎప్పుడైతే దేవుడి దగ్గరగా వస్తావో, నీలో ఉన్న ఈ లోకానుసారమైన ప్రవర్తన, దేవుడికి ఇష్టం లేని ప్రవర్తన దేవుడు దూరం చేసి నిన్ను నన్ను ఒక ఆశీర్వాదకరంగా చేస్తాడండి. ఎన్నో రోజుల నుంచి మనలో ప్రశ్న ఉండవచ్చు, మనం ఎప్పుడు ఆశీర్వదింపబడతాం? దేవుడు చెప్తున్నాడు, నువ్వు నా సన్నిధిని వెతికే ఒక వ్యక్తివైతే, నువ్వు నా సన్నిధిని వెతికే నా బిడ్డవైతే నేను నిన్ను ఆశీర్వదిస్తా, నేను ఎంతో మందికి ఒక ఆశీర్వాదకరంగా చేస్తా అని దేవుడు చెప్తున్నాడు. నువ్వు నేను మన ఆయన యొక్క సన్నిధిని వెతుకుదామా అండి? ఆశీర్వదింపబడడం లేదు అన్న ప్రశ్నని మనలో వేసుకున్నప్పుడు, నేను దేవుని సన్నిధిని వెతకాలి అన్న ఆలోచన, దానికి సిద్ధపడాలి అన్న ఆత్మీయ స్థితిని దేవుడు మనకు అనుగ్రహించును గాక. మన యొక్క వాక్య ప్రసంగ అంశం, మనం ఎప్పుడు ఆశీర్వదింపబడతాము? మొట్టమొదటిగా ఆయన సన్నిధిని వెతకడం అంటే ఏమిటి? రెండవదిగా, దేవుని సన్నిధిని అనుభవించే వారిని దేవుడు ఏ విధంగా కాపాడతారో మనం చూద్దామండి. దేవుని సన్నిధిని వెతికే వారిని దేవుడు ఏ విధంగా కాపాడతారో మనం చూద్దాం. 1 Kings 17 అనగానే మనకి ఎవరు గుర్తొస్తారండి? అక్కడ అహాబు రాజు దగ్గరకు వచ్చిన ఏలియా ప్రవక్త గుర్తుకొస్తారు. ఏలియా ప్రవక్త అప్పటి వరకు 1 Kings ఆ ముందు గ్రంథాల వరకు ఏలియా గురించి
ఎక్కడ రాయబడలేదు. ఎక్కడా కూడా వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు కూడా బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. సడన్ గా అహబ్ రాజు గురించి, యూదా రాజుల గురించి మనం చదువుతూ ఉన్నప్పుడు అహబ్ రాజు దగ్గరకు వచ్చిన తరువాత ఏలియా అహబ్ రాజు దగ్గర మొట్టమొదటిసారిగా 1 రాజుల 17వ అధ్యాయంలో మనకు కనబడతారు. అసలు ఎందుకండి దేవుడు ఏలియాని సడన్ గా, ఒక తల్లిదండ్రులు లేరు, ఆయన బాల్యం ఏ విధంగా ఉందో తెలీదు, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో రాయబడింది కానీ వారి తల్లిదండ్రుల పేర్లు తెలీదు, వాళ్ళ యొక్క బాల్యము, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఎటువంటి ఆత్మీయ స్థితి కలిగి ఉన్నారో అది ఏమీ రాయబడకుండా అక్కడ ఏలియా గురించి ఈ విధంగా ఉంటుందండి. ఏముంటుందంటే, గిలాదు కాపురస్తుల సంబంధీయును తిష్పీయుడైన ఏలియా. అక్కడ చూసినట్లయితే ఆయన ఊరి పేరు గిలాదు కాపురస్తుల సంబంధి అయిన తిష్పీయుడైన ఏలియా. ఇంకంతే అండి ఆయన ఆయన గురించి ఇంట్రడక్షన్ ఏంటి అంటే, గిలాదు కాపురస్తుల సంబంధి అయిన తిష్పీయుడైన ఏలియా. గిలాదు అన్నది మనకు సంఖ్యాకాండ 32:40లో మనిషే వాళ్ళ యొక్క కుమారుడైన మాకీరుకి ఇచ్చిన ప్రాంతము గిలాదు. ఆ గిలాదు గురించి తెలుసు. ఆ గిలాదు దేశంలో, ఆ గిలాదు ప్రాంతంలో ఒక చిన్న పల్లెటూరు, అది ఒక తిష్పీయ అనే గ్రామం అంటండి. ఆ చిన్న పల్లెటూరులో, గిలాదులో గుగ్గిలము అన్న అన్నది చాలా మనం బైబిల్లో చదివి ఉంటాం, కానీ ఆ గిలాదులో తిష్పీయ అనే ప్రాంతము ఒక పల్లెటూరు, ఒక చిన్న గ్రామం అంటండి. అటువంటి గ్రామంలో ఉన్న ఏలియాను దేవుడు అహబు రాజు దగ్గరికి ఎందుకు తీసుకొచ్చాడో తెలుసా? అహబు రాజుకి ఎందుకు దగ్గరకు తీసుకొచ్చాడో తెలుసా? ఏలియా తన జీవితంలో దేవుని సన్నిధిని అనుభవించే వ్యక్తి కాబట్టి ఏలియాని దేవుడు, ఒక యూదా రాజైన, ఆ యూదా ప్రజలకు రాజైన అహబు ఎదుట దేవుడు నిలబెట్టాడండి. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే 17వ అధ్యాయం 1వచనంలో ఏలియా రావడం రావడం అహబు ఎదుట నిలబడి ఏమన్నాడో తెలుసా అండి? ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు. అసలు ఏలియా ఎక్కడున్నాడండి? ఏలియా ఎక్కడున్నాడు? అహబు రాజు ఎదుట ఉన్నాడు. కానీ ఏలియా మొట్టమొదటిగా బైబిల్లో మాట్లాడిన మొదటి మాట, ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో. మనం అనుకోవచ్చు ఏలియా అహబు రాజు ఎదుట ఉన్నాడు కదా. కాదు కాదు, ఎవరు ఎదుట ఉన్నా, ఎవరి మధ్యలో ఉన్నా దేవుని సన్నిధిలో నేనున్నాను అని ఏలియా గ్రహించాడు కాబట్టి, అటువంటి ఆత్మీయ స్థితిలో ఏలియా ఉన్నాడు కాబట్టి అంత ధైర్యంతో, ఎవరో ఒక గ్రామంలో పుట్టిన వ్యక్తిని మనం పట్టించుకుంటామండి, ఎవరో ఒక గ్రామంలో పుట్టిన వ్యక్తిని, ఒక కుగ్రామంలో ఉన్న వ్యక్తిని పట్టించుకోలేదు. కానీ ఆయన దేవుడు సన్నిధిని వెతికాడు కాబట్టి రాజు ఎదుట నిలబడే ధైర్యాన్ని ఏలియాకు అనుగ్రహించాడు. ఏలియా మొట్టమొదటిసారిగా తన నోటితో పలికిన మాట, ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో. మనం అనుకోవచ్చు అహబు ఎదుటే కదా ఉన్నాడు, రాజు ఎదుటే కదా ఉన్నాడు, కానీ ఏలియా అంటున్నాడు ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో ఆ దేవుడైన యెహోవా జీవము తోడు, కొన్ని సంవత్సరాల వరకు వర్షము కురవదు అని అహబు ఎదుట ధైర్యంగా చెప్పాడండి. ఒక రాజు ఎదుట, ఒక సామాన్యంగా ఉన్న వ్యక్తి, ఒక గ్రామంలో ఉన్న వ్యక్తి, ఎవరో తెలియని వ్యక్తి, వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు అతని బాల్యం కూడా రాయలేని వ్యక్తి, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన తన సన్నిధికి, దేవుని సన్నిధికి విలువిస్తున్నాడు కాబట్టి ఏలియా గురించి రాయలేకుండా ఉండలేకపోయాడండి. ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో ఆ దేవుడైన యెహోవా జీవము తోడు. చూసారా అండి, నిజంగా నువ్వు నేను దేవుని సన్నిధికి విలువివ్వగలిగితే దేవుడు ఇంత గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తాడండి. ఇంత గొప్పగా దేవుడు మనల్ని ఆశీర్వదించి గొప్ప గొప్ప ప్రాంతాలలో, గొప్ప గొప్ప స్థలాలలో నువ్వు నేను ఉండేటట్లు దేవుడు చేస్తాడు. అంత గొప్ప గొప్ప విషయం అండి దేవుని సన్నిధిని అనుభవించడం అంటే. అంతేకాకుండా ఆ యొక్క ప్రాంతంలో, ఆ యొక్క దేశంలో వారికి కరువు వచ్చినది. అప్పుడు ఏం చేశాడండి దేవుడు? ముందుగా దేవుడు ఏం చేశాడు? కెరీతు వాగు దగ్గరికి ఏలియాను తీసుకెళ్లి 3 సంవత్సరాలు కాకులతో పోషించాడు. అంతేకాకుండా అక్కడ వాగు ఎండిపోయిన తర్వాత ఏం చేశాడండి మన గొప్ప దేవుడు? సారేపత్తు విధవరాలి దగ్గర, ఒక ఆస్తి ఉన్న వాళ్ళ దగ్గర కాదు, సారేపత్తు విధవరాలి దగ్గర తనను పోషించడమే కాదు, తనకి ఆ యొక్క విధవరాలి కూడా ఆహారం దొరికే వరకు కొన్ని దినములు ఆ యొక్క కుటుంబ సభ్యులందరూ తినడానికి ఆహారం అనుగ్రహించాడు. చూశారండి, దేవుని సన్నిధిని అనుభవించగలిగితే ఆశీర్వాదాలు
ఆశీర్వాదాలు నీ వెంట పరిగెడతాయండి. ఆశీర్వాదాలు మన వెంట పరిగెడతాయి. నువ్వు నిజంగా దేవుడి సన్నిధిని నువ్వు అనుభవించగలిగే స్థితిలో, ఆత్మీయ స్థితిలో నువ్వు నేను ఉంటే, దేవుని సన్నిధిని అనుభవించే ఆత్మీయ స్థితిలో నువ్వు నేను ఉండగలిగితే మన గొప్ప దేవుడు మనల్ని వదిలిపెట్టాడని. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, నీకు ఎవరు విలువిచ్చినా విలువివ్వకపోయినా, సర్వశక్తిమంతుడైన దేవుడు ఎలాగైతే బైబిల్లో ఏలియాకు విలువిచ్చి ఒక రాజు ఎదుట మాట్లాడడానికి సహాయం చేశాడో, ఒక రాజు ఎదుట నిలబడడానికి ధైర్యాన్ని అనుగ్రహించాడో, అంత గొప్పగా నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడండి. దేవుని సన్నిధిని అనుభవించండి. దేవుడి సన్నిధిలో ఉన్న ఆనందాన్ని, ఆయన గొప్పతనాన్ని మనం తెలుసుకున్నట్లయితే మన గొప్ప దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. నువ్వు ఏ ప్లేస్లో ఉన్నావని కాదు, నువ్వు దేవుని సన్నిధిని అనుభవిస్తున్నావా లేదా, అప్పుడు నిన్ను దేవుడు ఆశీర్వదించకుండా వదిలిపెట్టడండి. అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నావని చెప్తున్నాడు. దేవుడు మొదటి షరతు ఏంటి అంటే నువ్వు నా సన్నిధిని వెతకాలి. రెండవదిగా, ఎంత గొప్పగా ఆయన సన్నిధిని వెతికే వారిని ఆశీర్వదిస్తాడో, దేవుడు మనకి ఏలియా జీవితం ఒక గొప్ప ఉదాహరణగా పరిశుద్ధ గ్రంథంలో రాయించాడండి. మూడవదిగా, దేవుడు మనతో చెప్తున్న మాట, దేవుని సన్నిధికి మనం విలువ ఇవ్వకపోతే ఏం జరుగుతుంది, ఏం జరుగుతుందో కూడా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించి ఉన్నాడండి. న్యాయాధిపతుల గ్రంథం 10:6 మనం చూసినట్లయితే, ఇస్రాయేల్ యెహోవా సన్నిధిని దుష్ప్రవర్తనలైరి. ఏం చేశారండి? ఇస్రాయేల్ యెహోవా సన్నిధిని దుష్ప్రవర్తన అయ్యారు. వారు యెహోవాను విసర్జించి ఆయన దేవతలను మానివేసి సేవ మానివేసి బయలును, అశ్వరోతు అను సిరియానుల దేవతలను, సిద్దోనీల దేవతలను, మోయాబు దేవతలను, అమ్మోనీల దేవతలను, ఫిలిప్తీల దేవతలను పూజించుతూ వచ్చిరి. వారి హృదయం ఎలా ఉంది అంటే వారు ఇతర దేవతలను పూజిస్తారు. దేవుడు ఎలా అయితే బోయాజు చేత రూతుకి చెప్పించాడో, నువ్వు నా సన్నిధిలో ఇక్కడ నుంచి వెళ్ళిపోవద్దు, ఇక్కడ నిలకడగా ఉండు, పారిపోవద్దు, ఎలా అయితే దేవుడు చెప్పాడో ఆ సన్నిధిని అనుభవిస్తున్న నువ్వు ఇతర దేవతలు, ఇతర తలంపులను, ఇతర ఆలోచనలు నీ హృదయంలో ఉంచి దేవుని సన్నిధికి దూరం అయితే ఏమి జరుగుతుందో న్యాయాధిపతులు 10:10 అక్కడ ఇస్రాయేల్ ప్రజలు వేరే దేవుణ్ణి తప్ప ఆయన సేవ చేయడం మానివేసి ఇతర దేవతలను అనుసరించడం వల్ల వాళ్ళ హృదయంలో దేవుడికి ఇచ్చే స్థానాన్ని వదిలివేసి, దేవుడి యొక్క స్థానాన్ని పక్కన పెట్టి వేరే దేవతలకు స్థానం ఇవ్వడం వల్ల దేవుడు ఏం చేశాడు అంటండి, ఒక్కసారి అదే అధ్యాయం 7వ వచనంలో చూచుండగా, ఇజ్రాయెల్ ప్రజలు ఉండగా యెహోవా కోపాగ్ని ఇజ్రాయెల్ మీద మండగా వారిని ఆయన ఫిలిప్తీల చేతికి, అమ్మోనీల చేతికి వారిని అప్పగించను. వారు అమ్మోనీలు, ఫిలిప్తీలు, ఇజ్రాయేలీలు 18 సంవత్సరాలు వారిని చితకగొట్టి అణిచివేశారు. చూసారండి, 7వ వచనంలో ఏమన్నా ఒక వస్తువా అండి చిత్తకగొట్టి అణిచివేయడానికి అంత భయంకరంగా 18 సంవత్సరాలు అమ్మోనీలు, ఫిలిప్తీలు, ఇస్రాయల్ని చిత్తకగొట్టి అణిచివేశారంట. ఎందుకో తెలుసా? వారు దేవుని సన్నిధిని, 6వ వచనంలో మనం చూస్తాం, దేవుని సన్నిధిని దుష్ప్రవర్తనలైరి కనుక. చూసారా, దేవుని సన్నిధికి మనం దూరం అయిపోతే, ఆయన సన్నిధికి మనం విలువకపోతే చితకగొట్టు అణిచివేశారు. ఒక వస్తువు ఎలా అయితే మనం అణిచివేస్తామో ఆ విధంగా ఇస్రాయేల్ ప్రజలను, అమ్మోనీయుల ప్రజలు, ఫిలిప్తీలు అణిచివేశారండి. 9వ వచనంలో మనం చూసినట్లయితే, ఇస్రాయేలీలకు మిక్కిలి శ్రమ కలిగెను. చూడండి, శ్రమ అని రాయలేదు దేవుడు, మిక్కిలి శ్రమ కలిగెను. చూసారా అండి, మనము దేవుని సన్నిధిని మనము దూరం పెడితే, దేవుని సన్నిధిని అనుభవించకపోతే మనం ఆశీర్వాదం ఏది అనుకుంటున్నాం. కానీ దేవుడు అడుగుతున్నాడు, నువ్వు నా సన్నిధికి విలువిస్తున్నావా, నా సన్నిధిని అనుభవిస్తున్నావా? ఎలా అయితే ఇస్రాయేల్ ప్రజలను ఒక్కరోజు కాదు, 2 సంవత్సరాలు కాదు 3 సంవత్సరాలు కాదు 18 ఇయర్స్ వారిని అణచివేశారంట. ఒక వస్తువును అణచివేసినట్టు అణచివేశారంట. అంతేకాదు, వారికి ఇస్రాయేలీలకు మిక్కిలి దుఃఖం కలిగిందంట. 7వ వచనం 9వ వచనంలో చూసారండి, ఆయన సన్నిధికి మనం విలువ ఇవ్వకపోతే మన ఆశీర్వాదాలను మనమే పోగొట్టుకుంటామండి. దేవుణ్ణి అడుగుతూ ఉన్నావు, ప్రభా, ఈ నూతన సంవత్సరంలో పాత జీవితమైనా, పాత బాధలైనా, ఏమి మార్పు లేదు ప్రభా అని అడుగుతున్నావు. నీలో మార్పు వచ్చిందా? నీవు దేవునికి విలువిస్తున్నావా? దేవుని సన్నిధికి విలువిస్తున్నావని దేవుడు ఈరోజు ప్రశ్నిస్తున్నా ఉన్నాడండి. మన ఎదుట గొప్ప దేవుడు రెండు ఉంచాడు. నువ్వు దేవుని
సన్నిధిని అనుభవించే వ్యక్తివా, దేవుని సన్నిధిని విసర్జించే వ్యక్తివా, ఏది చూస్ చేసుకోవాలి, ఏది పొందుకోవాలి, ఏది స్వీకరించాలి కూడా దేవుడు నిన్ను జ్ఞానంతో నింపాడండి. నీకు ఏది కావాలి, దేవుని సన్నిధిని అనుభవించి ఆయన యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటావా? దేవుని సన్నిధిని విసర్జించి దేవుడి సన్నిధికి దూరమై నెగ్లెక్ట్ చేసి ఆయనకు విలువ ఇవ్వకుండా ఉంటే ఎలా అయితే దేవుడు ఇస్రాయల్ ప్రజలను 18 సంవత్సరాలు అణిచివేశారో, ఎలా అయితే ఇస్రాయల్ ప్రజలను దేవుడు మిక్కిలి దుఃఖము కలిగించారో ఆ విధంగా మన జీవితాలు ఉంటాయండి. ఈ నూతన సంవత్సరంలో దేవుడు చెప్తున్నాడు, నిన్ను ఆశీర్వదించడం, నిన్ను లేవనెత్తడం, నిన్ను ఆశీర్వదించడం, ఆశీర్వాదకారంగా చేయడం నాకు ఇష్టమైన పని, నాకు చాలా కోరికగా ఉంది. కానీ ఆ ఆశీర్వాదాల కోసం నువ్వు సిద్ధపడ్డావా అని దేవుడు నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నాడండి. నిన్ను ఆశీర్వదిస్తాను కానీ నువ్వు ఆయన సన్నిధిని వెతికే వ్యక్తివా, ఆయన ఆలోచనలు, ఆయన తలంపులు, ఆయన ప్రవర్తన, ఆ యొక్క ప్రవర్తనని అంగీకరించే వ్యక్తివా, దానికి దూరం అయిపోయి నీ యొక్క ఆలోచన కాదు, నీ యొక్క ప్రవర్తన కాదు, నీ యొక్క మాటలు కాదు, నీ లోకానుసారమైనది ఏది కాదు, దేవుడు ఏం చెప్తున్నాడో, దేవుడు నన్ను చూస్తున్నాడు అని ఆయన సన్నిధిని, గాడ్స్ ప్రజెన్స్ని నువ్వు ఎక్స్పీరియన్స్ అవ్వగలిగితే, దేవుడి యొక్క సన్నిధిని నువ్వు అనుభవించగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడండి. ఈ సంవత్సరంలో, నూతన సంవత్సరంలో దేవుడు రెండు విషయాలు మన ఎదుట ఉంచాడు. నువ్వు ఏది కావాలో చూస్ చేసుకోమంటున్నాడు, ఏది కావాలో దేవుడు తీసుకోమంటున్నాడు. ప్రతిదీ కూడా నీ చేతిలోనే ఉందండి. నువ్వు దేవుడి సన్నిధిని అనుభవించే వ్యక్తివా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎలా అయితే దేవుడి సన్నిధిని విలువివ్వకుండా ఇస్రాయల్ ప్రజలు ఎలా అయ్యారో అది కూడా దేవుడు నీకు చెప్తూ ఉన్నాడండి. జ్ఞానము కలిగి దేవుడి దగ్గరికి రమ్మని దేవుడు మరి ఒక్కసారి నూతన సంవత్సరంలో నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు నా దగ్గరికి రా, నా సన్నిధిని అనుభవించు అని దేవుడు చెప్తూ ఉన్నాడండి. మనం ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తిమంతుడైన దేవ, పరిశుద్ధాత్మదేవ, యేసయ్య, నీకే కోట్లాది కృతజ్ఞతలు. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా తండ్రి యేసయ్య, మాకు ఈ సంవత్సరాన్ని అనుగ్రహించిన తండ్రి నీకు వందనాలు. నీ కృపా కాపుదల దయచేసిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభా. మాకు ఆశీర్వాదం ఎప్పుడు, మేము ఎప్పుడు ఆశీర్వాదింపబడుతున్నాము అని ప్రశ్నించే మమ్మలను తండ్రి యేసయ్య ప్రభా, మమ్మల్ని నువ్వు ప్రశ్నిస్తున్నావు. నువ్వు నా సన్నిధిని అనుభవిస్తున్నావా, నాకు ఇష్టమైన బిడ్డగా ఉన్నావా, నా హృదయాన్ని అనుసరించి నడుచుకుంటున్నావు అని సమాధానం ప్రశ్నించావు తండ్రి. ఆ ప్రశ్నకు సమాధానాలు కూడా ఇచ్చావు ప్రభా. పరిశుద్ధాత్మదేవ తండ్రి యేసయ్య, మేము నీకు ఇష్టమైన బిడ్డలుగా, ఈ లోకానుసారమైన ప్రవర్తన కాదు, నీకు ఇష్టమైన బిడ్డలుగా, నిన్ను సంతోషపెట్టే బిడ్డలుగా, నీ చిత్తాన్ని తెలుసుకుని తండ్రి మేము ప్రవర్తించే బిడ్డలుగా ఉండడానికి మాకు సహాయం దయచేయండి. నీ కృపలో మమ్మల్ని వర్ధిల్లింప చేయండి అయ్యా. నీ నామాన్ని గణపరుచుకోనండి. నీవు లేకపోతే మేము లేము తండ్రి యేసయ్య. ఈ లోకానుసారమైన ఆశీర్వాదాలు కూడా పొందుకోవడానికి మాకు సహాయం దయచేయండి. నీ శక్తితో నింపండి అయ్యా. నీ నామాన్ని ఘనపరుచుకోనండి యేసయ్య. మాతో మాట్లాడిన గొప్ప దేవ, ఎవరైతే యొక్క వాక్యాన్ని చూసారో, వాక్యము విని వదిలేయడము కాదు కానీ ఈ వాక్యానుసారంగా జీవించి, నువ్వు ఎలా అయితే తండ్రి ఏలియా అని తెలియని ప్రాంతంలో ఉన్నా కూడా ఒక రాజు ఎదుట నిలబడే ఒక శ్రేష్టమైన స్థానంలో ఉంచావో, అటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి మమ్మల్ని ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి అయ్యా. నువ్వే లేవనెత్తండి, నీ కృపలు ఆశీర్వదించి నీ నామాన్ని ఘనపరచుకోనండి. పరిశుద్ధాత్మదేవ, మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందన. నువ్వే తోడేయండి, నడిపించి వాక్యానుసారంగా మేము ప్రవర్తించే గొప్ప ఆత్మీయ స్థితి మాకు అనుగ్రహించి నీ కృపలో భద్రపరచగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. మనం ఎప్పుడు నుంచో అనుకుంటున్న ప్రశ్న, మనం ఎప్పుడు ఆశీర్వాదింపబడతామని దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఆ ఆశీర్వాదానికి నువ్వు సిద్ధపడి ఉన్నావా అని దేవుడు మనతో ప్రశ్నిస్తూ ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.